टिप्परी मंडल केंद्रंलोनी ఐకేపీ సెంటర్ను సందర్శించిన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వీరెల్లి చంద్రశేఖర్ గారు, బీజేపీ నాయకులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి గారు, తిప్పర్తి మండల అధ్యక్షులు గుండా వినయ్ కుమార్ గారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు ఆరు కాలం కష్టపడి పండించిన పంటలను ఐకేపీ సెంటర్లో పోసి నెల రోజులు అయితున్నా ఇంకా కాటా వేయకుండా ఉండటం వలన అకాల వర్షాలకు తడిసి ధాన్యం మొలకలు రావడంతో రైతులు గోసతో ఉన్నారని తెలిపారు. ఈ కాంటా వేయకుండా కాలయాపన చేస్తూ రైతులను ఇబ్బందికి గురిచేస్తున్న అధికారులు వెంటనే ధాన్యం కొనుగోలు చేయకుంటే బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టి రైతన్నలకు మద్దతుగా పోరాడతామని డిమాండ్ చేశారు. తిప్పర్తి ఐకేపీ సెంటర్లో భారతీయ జనతా పార్టీ తిప్పర్తి అధ్యక్షులు వినయ్ గారు, భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులు వీరెల్లి చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఐకేపీ సెంటర్ని ఈరోజు మేము పరిశీలించడం జరిగింది. ఈరోజు మనం చూస్తున్నాం అక్కడేమో పక్క నుంచి కొంగలు తింటుంది, ఓ పక్క నుంచి అకాల వర్షాల కారణంగా ఈరోజు రైతులు ఏ విధంగా నష్టపోతున్నారో మనం చూస్తూనే ఉన్నాము. ఇమీడియట్గా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం అక్కడేమో వాళ్ళందరూ పండుకొని ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మేల్కొని రైతులందరికీ న్యాయం చేయాలని చెప్పి నల్గొండ భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నారు. అసలు ఇప్పుడు ఎప్పుడైనా ఎక్కడి నుంచి